హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కందాటి కిచెన్ ఈరోజు మన వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సాంబార్ అండి ఇలా సాంబార్ని నేను చెప్పే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వస్తుంది ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పర్ఫెక్ట్గా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుందామండి అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి పప్పు ఉడికే లోపల మనము ఒక కప్పు తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండును తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి పప్పుని బాగా మ్యాష్ చేసేసుకుందామండి మ్యాష్ చేసుకున్న పప్పులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అంతా ఓసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకుందామండి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక వెండి మిరపకాయ ఒక కప్పు వరకు ఆనియన్ యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాము అందులో కొద్దిగా కరివేపాకు ఐదారు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము ఒక కప్పు వరకు మునక్కాయలను యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందామండి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు వైట్ వంకాయల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందామండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టొమాటో వంకాయ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాము ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయ అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము అలాగే టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కారం సరిపోకపోతే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుందామండి అలాగే ఇందులోకి ఒక కప్ వరకు మ్యాంగోస్ని యాడ్ చేసుకుందాము వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఓసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కారం సరిపోకపోతే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి మనము మ్యాంగోస్ యాడ్ చేసాం కాబట్టి చింతపండు రసం అనేది చాలా తక్కువ పడుతుందండి మీకు పులుపుకి సరిపడినంత యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందామండి టెన్ అంతా వెజిటేబుల్స్ అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి ఇప్పుడంతా ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా మనము సాంబార్ని ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా నెక్స్ట్ టైం సాంబార్ని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుందండి ఎప్పుడు సాంబార్ చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి